శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు జయం ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో తులసి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరైనా సరే తులసి మొక్క దగ్గర ప్రత్యేకంగా పూజ చేస్తే తులసి మాత అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి హిందూ సంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళు ఎవరైనా సరే తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు రోజు ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం చదువుకొని తులసి కోట దగ్గర దీపం పెడితే తులసి మాత విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఆ శ్లోకం ఏంటంటే నమస్ తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి ప్రదాయకే ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే నమస్ తులసి కళ్యాణి అమ్మా మాకు శుభాలను కలిగింపజేసే తులసి మొక్క నీకు నమస్కారం నమో విష్ణుప్రియే శుభే విష్ణుమూర్తికి ప్రియమైన దానివి మాకు శుభాలను కలిగింపజేయి నమో మోక్షప్రదేదేవి మాకు మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తావు నమ సంపత్ ప్రదాయకే మాకు సమస్త సంపదలు కలిగింపజేస్తావు నీకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం శాస్త్రం ప్రకారం ఆడవాళ్ళు రోజు తులసి కోట దగ్గర దీపం పెట్టాలి తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఆడవాళ్ళు ఈ శ్లోకం చదువుకుంటే కుటుంబంలో సభ్యులందరూ మంచి అభివృద్ధి సాధిస్తారు కుటుంబంలో ఆర్థిక ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్ సంపత్ప్రదాయకే ఈ శ్లోకం చదువుకుంటూ రోజు ఆడవాళ్ళు తులసి కోట దగ్గర దీపం పెట్టండి అలాగే తులసి మాతకు ప్రియమైన పుష్పాలు గులాబీ పూలు తెల్లటి పుష్పాలు అందుకే తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు గులాబీ పూలు కానీ తెల్లటి పుష్పాలు కానీ తులసి కోటలో ఉంచండి అలాగే తులసి మాతకి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పిస్తే తులసి మాత అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే తులసి దళాలు కోసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఎప్పుడు పడితే అప్పుడు తులసి దళాలు కొయ్యకూడదు సోమవారం బుధవారం శనివారం ఈ మూడు రోజుల్లోనే తులసి దళాలు కోయాలి మిగతా రోజుల్లో కోయకూడదు అమావాస్య పౌర్ణమి ద్వాదశి తిథుల్లో కూడా తులసి దళాలు కోయకూడదు శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు తులసి దళాలు కోయకూడదు అలాగే తులసి దళాలు కోసేటప్పుడు కూడా వాస్తుపరంగా ఒక ముఖ్యమైన నియమం పాటించాలి ఎప్పుడు తులసి దళాలు కోసినా సరే విష్ణుమూర్తి పూజ కోసం తులసి దళాలు కోసేటప్పుడు దక్షిణం వైపు తిరిగి కానీ పడమర వైపు తిరిగి కానీ తులసి దళాలు కోయాలి తులసి దళాలు ఎప్పుడు విష్ణు పూజ కోసం కోస్తున్నా సరే దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ మీరుండి తులసి దళాలు కోయాలి అలా కోస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది స్నానం చేయకుండా తులసిని తాకకూడదు అలాగే పాదరక్షలు ధరించి తులసిని తాకకూడదు ఈ నియమాలు పాటిస్తూ విష్ణుమూర్తి పూజ కోసం తులసి దళాలు కోయాలి అలాగే దీపం పెట్టేటప్పుడు శ్లోకం చదువుకోవాలి తులసికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే మంత్రశాస్త్రం ప్రకారం అష్టబిల్వాలలో తులసికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు శ్లోకం చదువుకోలేకపోయినా దీపం పెట్టలేకపోయినా తులసి మాతకు సంబంధించి ఎనిమిది నామాలు ఉన్నాయి రోజు స్నానం చేశాక తులసి కోట దగ్గర నమస్కారం చేసుకుని ఆ ఎనిమిది నామాలు చదువుకోండి తులసి మాత విశేషమైన అనుగ్రహం కుటుంబంలో సభ్యులందరికీ చాలా సులభంగా కలుగుతుంది ఆ ఎనిమిది నామాలు ఏంటంటే బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణజీవని ఇవి ఎనిమిది నామాలు రోజు తులసి కోటని స్నానం చేశాక చూసి నమస్కారం చేసుకునేటప్పుడు ఎనిమిది నామాలు చదువుకోండి తులసి మాత విశేషమైన అనుగ్రహం కలుగుతుంది జాగ్రత్తగా గమనించండి బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణజీవని ఈ ఎనిమిది నామాలు చదువుకుని విశేషంగా తులసి మాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని ఆదరించండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి